Welcome to Vishwadistal. Prastham manam Podduturi Sadanand Reddy Trust advaryamlo edaithe uchita mega health camp nirvahistha unnaro aa health camp ki raavadam jarigindi ee roju aadivaram roju manam ikkada chustha unnam Ibrahimpatnam lo uchita mega health camp ni nirvahistha unnaro ikkada ganaka manam flexilo chusinatlayite aarogya shibiram jilla parishat unnata paathshala Ibrahimpatnam antu manaki flexil kanipistha unnai Podduturi Sadanand Reddy Trust vruddhashramam Ankapur advaryamlo Manorama super specialty hospitals Nizamabad vari saujanyamto uchita మెగా హెల్త్ క్యాంప్ ను అదేవిధంగా ఉచితంగా మందులు కూడా ఇవ్వబడును అంటూ ఫ్లెక్సీల్ అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంపులు ముందుకు సాగుతూ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా హైదరాబాద్ నుంచి వికాస తరంగిణి వారి ఆధ్వర్యంలో కూడా ఆరోగ్య వికాస్ స్త్రీల ఉచిత ఆరోగ్య అవగాహన చికిత్స శిబిరం ఆధ్వర్యంలో కూడా ఈ వికాస తరంగిణి జంట నగరాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతోంది. ఈరోజు ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అనేది ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగబోతా ఉంది. మరి ఈ హెల్త్ క్యాంప్ ఏ విధంగా జరగబోతా ఉంది, పేషెంట్స్ అందరూ చాలామంది గ్రామస్తులు ఇక్కడికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది కదా, వారి అభిప్రాయాలని అదేవిధంగా ఈ హెల్త్ క్యాంప్లో ఎంతమంది క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని పోతా ఉన్నారు, వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు
గర్వకారణంగా ఉంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరుచుకొని సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మన గౌరవనీయులు భాస్కర్ సార్ గారికి మరోసారి సార్కు ఇంకా మా మండల అధ్యక్షుడు సీతారెడ్డి గారికి పత్రికా విలేకరులకి వివిధ నాయకులకు వివిధ ఉన్న ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి భాస్కర్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మండలంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించినటువంటి మన ట్రస్ట్ చైర్మన్ గారు సదానంద రెడ్డి గారు, నిజామాబాద్ వాస్తవ్యులు, మాకు గత 15 డేస్ కింద ఇట్లా ఇబ్రహీంపట్నం మండలంలో క్యాంపు పెట్టాలంటే మేము వెంటనే స్పందించి అన్ని గ్రామాలు తిరిగి దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి ఇక్కడ వాతావరణంలో ఈ పట్టణం మంది డాక్టర్లు ఇవన్నీ ల్యాబ్ ఉచిత మందులు అంటే ఇది ఒక జాగా ఏర్పడదని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి మన ఇబ్రహీంపట్నం గ్రామం మండల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు జిల్లాని కరగ్రామంలో మన సారథ్యంలో ఎన్నో చేయడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇక ముందు ఏ కరగ్రామైనా సరే పేదలకు ఉచితంగా ఈ ఏ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ రంగంలో సరే కానీ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇబ్రహీంపట్నం మండల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. సదానంద రెడ్డి అడ్వకేట్ గారు, వారు భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా గ్రామాలు ఏదో ఎలక్షన్లో పూర్తి చేయడమో లేకపోతే ఏదో చేయడమో చేస్తుంటారు. కానీ నిజంగా ప్రజల కొరకు ఒక సేవ చేయాలనే దృక్పథంతో వారు నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా ఇట్లా మెగా కార్యక్రమాలను చేసి ఎంతో మంది ప్రజలకు వైద్యాలు అందిస్తున్నారు. నిజంగా మేము వారిని చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం, గ్రామాల్లో ఉన్న ప్రజలు వైద్యం కొరకు పట్టణాలకు వెళ్తే అక్కడ వాళ్ళు వైద్యం పేరున డాక్టర్లు అందరూ కూడా వారు ఏం చేస్తారు ప్రజలందరూ కూడా తెలుసు. అట్లాంటిది మన దగ్గరికి డాక్టర్లు వచ్చి నిజంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్లను కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్లు అందరూ కూడా ఈ మధ్య కాలంలో ఒక పెద్ద అపవాదం ఉంది. లేని వాళ్ళకి వచ్చి డబ్బులు వసూలు చేయడానికి లేని టెస్టులు, లేని రోగాలను పెట్టి పరిశ్రమ చేస్తారని వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ పరీక్షించి ఉచితంగా మందులు ఇస్తున్నారంటే నిజంగా ఒక బ్రహ్మాండమైన సేవ చేసినట్టు నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఓపిక సాయంత్రం వరకు వారు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా మీకు అవసరమైన పరీక్షలన్నీ కూడా చేయించుకొని మంచి మందులు వాడి ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము చూసాం పద్మాపూర్ మండలంలో కొంతమంది వైద్యులు పిల్లలు మనకు కడుపు నొప్పితోని 14-15 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడా కడుపు నొప్పితో పోతే వాళ్ళందరికీ కూడా అపెండిక్స్ ఉందని చెప్పి, లేకపోతే మహిళలు పోతే గర్భసతి తొలగించాలని చెప్పి ఎన్నో కుంభకోణాలు చేస్తే ఆ డాక్టర్లందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఏంటంటే నిజంగా వైద్యుడు దేవుడితో సమానం. అట్లాంటి వైద్యుడు కూడా ఇవాళ సరిగా లేదు. కానీ ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా ఏదైతే ప్రజలందరూ కూడా ఒక ఉచితంగా వైద్యం అందించాలనే దృక్పథంతో ఇక్కడ వచ్చిన డాక్టర్లకు నిర్వహిస్తున్న మా సీనియర్ నాయకులు సదానంద రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. వైద్య క్యాంపు నిర్వహించే కారణం ఏంటంటే గ్రామంలో ఎంతో మంది ఎంత అవసరం ఉన్న స్థితిని పోలేక, ఒకవేళ పోయినా కానీ డబ్బు లేక ఎన్నో ఇబ్బందులతో సతమతం అవుతూ అక్కడనే ఉండిపోతారు. క్యాంపు ఉద్దేశం ఏంటంటే పర్టికులర్గా ఆడవాళ్లకు వాళ్ళు గర్భసంచి టెస్ట్ తీసుకొని ప్రతి ఊళ్ళో కనీసం 10 నుంచి 15 క్యాన్సర్ పేషెంట్స్ దొరుకుతున్నారు. అదృష్టవశాత్తు ఈ క్యాంపు నిర్వహించే రమాదేవి డాక్టర్ గారు ఆమె ఆరోగ్యశ్రీలో వీళ్ళందరినీ ఫ్రీగా పంపారు. వాళ్ళకి దగ్గర 4-5 లక్షల వరకు కూడా మెడికల్ ఎయిడ్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తారు. కనుక ఎవరు కూడా సిగ్గుపడకుండా ఎంత సాయంత్రమైనా ఉండి ఆ కెమెరాస్ను తమ గర్భధారణలలో వాళ్ళు డాక్టర్ల ద్వారా పరీక్ష చేయించుకొని క్యాన్సర్ ఉన్నది లేదని టెస్ట్ చేస్తున్నారు. దీంతో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు,
అందరికీ చెప్పే అవసరం. అదే మనం సిటీ బస్ చేయించుకోవాలంటే 10,000 వరకు ఖర్చు అవుతుంది. అవసరమే వస్తే మందులు కూడా ఫ్రీ వస్తాయి. ఆస్పత్రి తరఫున డాక్టర్ మళ్ళీ ఇవ్వాలి చేయడానికి రెడీ ఉన్నారు. కనుక ఏ అవకాశాన్ని మీరు వదులుకున్నట్టు తీసుకోవడానికి ఎవరు సందేహపడకుండా మందులు సంస్థానాలు మాత్రమే సిస్టమేటిక్ వెళ్ళి చేయించుకోగలరు. సాయంత్రం దాకా 5 రోజు నెమ్మది అనేది అలాంటి ఆలోచన లేదు. ఈ స్థిరంగా కూర్చోండి అందరు వందల దగ్గర
తన నామ్ కై మోతి మోతి మార్ మోతి ఎక్కడి నుంచి వచ్చారు వీరాపురం ఏ ఊరు ఇది వీరాపురం వీరాపురం ఎట్లా ఉంది ఇక్కడ క్యాంప్ బాగుందా బాగున్నాయి ఏం పేరు గంగు గంగు ఏ ఊరు అమ్మకపట ఏ ఊరు అమ్మకపట ఎట్లా ఉంది క్యాంప్ ఇక్కడ మంచిగా ఇంత ముందు వచ్చిందా ఏదైనా క్యాంప్ రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైమ్ మరి ఎట్లా వేమలకుర్తి ఇంత ముందు మీ ఊర్లో ఇట్లా ఎప్పుడైనా క్యాంప్ అయిందా కాలేదు ఇప్పుడు మరి ఇంత పెద్ద క్యాంప్ అవుతుంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చూపించుకున్నారా సంతోషం గంగాధర్ ఏ ఊరు యామాపూర్ ఎట్లా ఉంది క్యాంప్ ఇడ మంచిగా ఉన్నది సంతోషం పేరేంటిది నా పేరు లింగన్న ఏ ఊరు ఇదే ఊరు ఇబ్రహీంపట్నమా ఓకే ఎట్లా ఉంది ఇడ క్యాంప్ మంచిగా ఉన్నది రైట్ ఇక ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏదైతే ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, మరి ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా ఈ ఊరి సర్పంచ్ అంటే ఇబ్రహీంపట్నం సర్పంచ్ లత గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, మీ గ్రామంలో ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కొన్ని వేయి ప్రతి మనిషికి కొన్ని రోగాలు వస్తున్నాయి, దానికి భాగంగా మనం ఎక్కడికో పోయి చూపించుకొని కొన్ని డబ్బులు ఖర్చు చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గరికే 16 మంది డాక్టర్లు వచ్చిరంటే చాలా పెద్ద అది ఒక సంతోషమైన విషయం. అందులో భాగంగా మనం ఆస్తులన్నీ సంపాదించుకుంటున్నాము, మన రోగాలు కూడా అన్నీ సంపాదించుకుంటున్నాం కాబట్టి మన దగ్గరికి డాక్టర్లు వచ్చి మనకు ఏమేం బీమార్లు ఉన్నాయన్నది చెప్పి ఇట్లా ఉచితంగా మందులు ఇవ్వడం ఇవన్నీ చాలా సంతోషకర విషయం. అందులో భాగంగా ఉచిత వైద్యం అనేది గొప్ప ఆలోచన. ఆ ఆలోచన వచ్చిన వారికి పెట్టిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే మేడం, మరి మీరు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు కదా, మరి మీ ప్రజలందరికీ ఇక్కడ ఉచితంగా సేవలు అందించడానికి సదానంద రెడ్డి గారు ఇక్కడికి డాక్టర్స్ అందరినీ తీసుకుని రావడము, ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ గ్రామంలో ఇలాంటి క్యాంప్స్ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? మరి ఇట్లాంటి క్యాంప్ జరుగుతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చిన్న చిన్నగా ఇది కంటి ఇది ఇవన్నీ జరిగినాయి, కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం అనేది మొదటిసారి ఇది, అందుకే ఇది చాలా సంతోషమైన విషయం. సదానంద రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఆయనకు తల వంచి ధన్యవాదాలు చెప్పుకోవాలని, ఇంతకన్నా ఇక పెద్దది ఏం లేదు. సో చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మీకు ఎలా అనిపిస్తా? మా గ్రామంలో ఈ ఉచిత మెగా శిబిరం చేయడం చాలా సంతోషం. అంటే మాకు మేము సర్పంచ్గా గెలిచినప్పటి నుండి దాదాపుగా సేవలో భాగంగా ఒక సీసీ రోడ్లో లేకుంటే డ్రైనేజ్ కట్టడం కాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి మా కోరిక. ఆ కోరికకు అనుగుణంగా ఈరోజు సదానంద రెడ్డి గారు మా గ్రామానికి వచ్చేసి ఇంత పెద్ద 16 మంది డాక్టర్లతో మంచి శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. దీనికి సహకరించిన బృందాన్ని అందరికీ, పేరు పేరున డాక్టర్లకు, ఇంకా వారికి సహకరించిన ప్రతి వారికి మాకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి సేవలు ఇంకా ముందు చేయాలని చెప్పేసి మా గ్రామ ప్రజలకు ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ. మీ పేరు? అరవింద. ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఇబ్రహీంపట్నం. ఇదే ఊరు. ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద క్యాంప్ పెట్టడం వలన ఈ సదానంద రెడ్డి గారికి ఇబ్రహీంపట్నం ఊరు తరఫున ఫస్ట్ ధన్యవాదాలు.
ఎందుకంటే ఇంత పెద్ద క్యాంపు ఎప్పుడు పెట్టలేరు. ఈరోజు పెట్టిల్లు, కానీ జనాలు కూడా ఆశించినంత వచ్చేళ్ళు, ఆశించిన జనాలు ఉన్నారు. డాక్టర్లు కూడా అందుబాటులో చేసినందుకు ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రమేష్ అండి. సదానంద రెడ్డి గారు ఇవాళ అంటే ఇబ్రహీంపట్నం గ్రామాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమం. యాక్చువల్లీ ముఖ్యంగా మహిళలకి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, గర్భాశయ గర్భకోశ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ పెట్టడం అది చాలామందికి అవసరమైంది. దాదాపుగా ఈ విలేజెస్లో ఎక్కువ అవేర్నెస్ ఉండదు ఇది. సో ఈ పెట్టడం వారి అంటే పెట్టడం వల్ల ఈ ఎక్కువ మందికి ఇది మహిళలకి ఉపయోగపడుతుంది కాబట్టి సదానంద రెడ్డి గారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరిన్ని క్యాంపులు కూడా అన్ని మండలాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈ ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం, సదానంద రెడ్డి గారు నిజంగా ఈ ఏరియాలో ఎంతో సేవ చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. దీనివల్ల చాలామంది పేదవాళ్ళు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఈవెన్ చెకప్ చేయించుకునే పరిస్థితులు లేని ప్రజలందరూ కూడా ఇక్కడ చెకప్ చేసి వాళ్ళ రోగ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళకు నిజంగా మెడిసిన్ ఇచ్చి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్కు అంటే వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది నిజంగా మా ఏరియాలో ఎంతో ఉపయోగకరమైనగా మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఇట్లాంటి క్యాంపును, వారు నిర్వహిస్తున్న క్యాంపులు ఇక్కడే కాదు, ఈ ఏదైతే జగిత్యాల నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాల్లో చాలా క్యాంపులు నిర్వహించిన వారు సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇట్లాంటి క్యాంపులు వారు ఎక్కువ నిర్వహించాలని చెప్పి కూడా వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మారంపేట శ్రీనివాస్, సర్పంచ్ వేంపేట అండి. ఇక్కడ వాస్తవంగా సదానండి గారు నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపు లోపల చాలా మరి ఆరోగ్య సమస్యలు బయటపడతా ఉన్నాయి. మరి పేషెంట్లు వస్తే మరి గుండె జులుములు కానీ మరి ఛాతీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా గైనకాలజీ కేసులు ప్రతికూలంగా బయటపడుతున్నాయి. ఇటువంటి సమస్యలకు మరి డాక్టర్లు ఇక్కడ చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. మరి చాలా ఎందుకంటే ఇది యూస్ఫుల్, ఇటువంటి ప్రోగ్రాము మరి ఇక్కడ పెట్టడం మా అందరికి కూడా చాలా సంతోషదాయకం. భూమరెడ్డి నా పేరు సార్. ఇటువంటిది సదానంద రెడ్డి గారిది బాగా సన్నకారు వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా మంచిగా ఉంటుంది సార్. వాళ్ళు ఇట్లా చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది సార్. నా పేరు తీగల శ్రీధర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం బీజేపీ మండల అధ్యక్షుని. మా ఇబ్రహీంపట్నం గ్రామంలో ఈ ఇటువంటి హెల్త్ క్యాంపు పెట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. పేద ప్రజలకు ఇది ఒక పెద్ద భారం లాగా అనుకుంటున్నాము. ఎందుకంటే గరీబులు పెద్ద పెద్ద దవాఖానలకు చూపించుకోవాలంటే వేల రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి మాకు ఇక్కడనే వైద్య డాక్టర్ బిల్లు కానీ ప్లస్ ల్యాబ్ బిల్లు కానీ మెడికల్ బిల్లు కానీ ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నటువంటి మన ట్రస్ట్ సదానంద రెడ్డి గారి ట్రస్ట్కు మా ఇబ్రహీంపట్నం గ్రామం తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఇది మంచి కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. పేషెంట్లకు ఈ యొక్క ఉచితంగా మందులు పంపిణీ కావచ్చు, డాక్టర్స్ చెకప్ చేయడం కావచ్చు, ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ఇలాంటి హెల్త్ క్యాంపులు దాదాపు గత ఒక 2-3 నెలల నుంచి జరుగుతున్న ఈ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల జరుగుతున్న చాలామంది రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరుత్సాహంగా ఉన్న వ్యక్తులు ఇవాళ గ్రామాల నుంచి వచ్చి చూపించుకోవడంతో ఈ యొక్క ట్రస్ట్కే కాకుండా మాకు వచ్చిన డాక్టర్లకు అభినందనలు తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకున్నారని తెలుపుతున్నాను. నా పేరు బూరం లక్ష్మణ్. నేను బీజేపీ రాష్ట్ర ఎస్సీ కల్చరల్ ఇన్ఛార్జ్. ఇక్కడ శ్రీ సదానంద రెడ్డి గారు చేస్తున్న ఈ ట్రస్ట్ ఏదైతే ఉన్నదో చాలా పేదవాళ్లకు హాస్పిటల్ వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకున్నారంటే వారు ఫ్రీగా ఇవ్వడం వల్ల పేదవాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందుతుందని మేమైతే భావిస్తున్నాము. నా పేరు గురిజల రాజిరెడ్డి, రైతు నాయకుడిని. మరి ఇబ్రహీంపట్నం మండలంలో మరి ఇంత పెద్ద మెగా క్యాంప్ వేసిన మరి సదానంద రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతులకు మరి ఇక్కడ రైతు కూలీలకు ఎన్నో రోగాలు మరి వ్యాపించున్నాయి. నా వంతు వృత్తభక్తి సాయంగా నేను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇది చేసినందుకు మా రైతుల పక్షాన మేము ఆయన ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. రాయిటిక ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏదైతే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారో అదేవిధంగా ఉచితంగా మందులు కూడా పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఫెసిలిటీస్ అనేటివి ఏర్పాటు చేయడం ఇప్పటివరకు మనం చూసాం కదా. మరి ఈ క్యాంప్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటుగా పొద్దుటూరి సదానంద రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఇది ఎన్నో క్యాంప్ సార్? ఇది 12వ క్యాంపు. మెట్పల్లి తాలూకాలో మొదటి క్యాంప్ ఇది. మాకు ఇంతవరకు మేమేమైనా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాము.
ఇక్కడ మెట్పల్లి వచ్చి ఇక్కడ సిచ్యువేషను మాకు బీజేపీ ఎంత మటుకు సహకరిస్తుంది ఓటింగ్లో అనే దృక్పథంతో మేము వచ్చాము. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల సపోర్టు కానీ కార్యకర్తల సపోర్టు కానీ మాకు దొరుకుతున్నది. ఇంత మంచి విలేజ్, ఇంత డిసిప్లిన్గా ఎవరు కూడా ఒక లైన్ తప్పి పక్కకు పోలేదు, దానికి ఎవరు కాదని కూడా అనలేదు. అయినా వాళ్ళు అంత డిసిప్లిన్ ఉన్నారు, డిసిప్లిన్గా మందులు తీసుకుంటున్నారు, కనుక మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే సార్, అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ ఏదైతే క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారో ఈ క్యాంప్కి ఎంతమంది డాక్టర్స్ రావడం జరిగింది? అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ఎవరెవరు రావడం జరిగింది? 14 మంది డాక్టర్స్ వచ్చారండి. హైదరాబాద్కి వెళ్ళి చిన్న జియర్ స్వామి ట్రస్ట్ తరఫున ఆరోగ్య వికాస్ అని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 10 నర్సులు, 1-2 డాక్టర్లు వచ్చిండ్రు. వాళ్ళు పర్టికులర్గా లేడీస్కు చెస్ట్ క్యాన్సరు వీటిని టెస్ట్ చేస్తున్నారు. అది వాళ్ళకి ఎంతో ఉపయోగము, ఎందుకంటే దే నీడ్ నాట్ స్పెండ్ ఎనీ మనీ టు. మేము కూడా ఇది కాకుండా ఇక్కడ ఏమన్నా పెద్ద లెవెల్లో జబ్బు కనుక్కుంటే ఆరోగ్యశ్రీలో మళ్ళీ డాక్టర్ మనోరమ గారు వాళ్ళందరికీ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నది. అది 1 లక్ష రూపాయలే కావచ్చు, 5 లక్షల వరకు ఫ్రీగా అవుతున్నది. అదే అన్నిటికంటే చాలా సంతోషమైన వార్త. సార్, మరి ఇన్ని క్యాంపులలో చాలామంది అంటే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ మనోరమ హాస్పిటల్లోని డాక్టర్ రమాదేవి గారి దగ్గర అందరు డాక్టర్స్ దగ్గర చెకప్లు చేయించుకుంటున్నారు, మరి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఇంత పెద్ద క్యాంపు పెట్టడం ఇదే మొదటిసారి అని ప్రజలందరూ చాలా ఖుషిగా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మేము సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే ప్రజలు పర్టికులర్గా యూత్ మాకు వచ్చి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు 8 రోజులు సంది ఊరు తిరగడము, మన అదేంది బీడీ ఫ్యాక్టరీస్ పోవడము, అందరిని ఆహ్వానించడము చాలా సంతోషించదగ్గ విషయము. మాకెంతో ఉత్సాహంగా ఉన్నది, పైగా ఇక్కడ బీజేపీ చాలా ప్రోద్బలంగా ఉన్నది, అది ఇంకా సంతోషకరమైన వార్త. మరి మీకు ఇక్కడ కార్యకర్తలు అంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు మీరు అన్ని మండలాల్లో చూస్తూ ఉన్నారు కదా, మరి ఇక్కడి మండలంలోని కార్యకర్తలను చూసినప్పుడు మీకు ఎలా ఏమనిపించింది? దే ఆర్ సిన్సియర్ టు ది మోస్ట్, అందరు డెడికేటెడ్. 15-20 సంవత్సరాల నుంచి ఈవెన్ బోర్న్ బర్త్ కొంతమంది విద్యాసాగర్ రావు జమాన్ల నుంచి, అది ఆశ్చర్యకరమైన విషయము, మేము చాలా సంతోషపడుతున్నాం. రైట్ సార్, మరి ఇలాంటి క్యాంపులు ఇంకా ఎక్కడెక్కడ నిర్వహించబోతూ ఉన్నారు? ఇప్పుడు మల్లాపురము, తర్వాత మెట్పల్లి, జగిత్యాల, ఐలాపూర్, ఇవన్నీ గ్రామాలలో చేస్తాం మేము. లాంగ్ ప్రాసెస్ దిస్ ఇస్, సమ్మర్ కనుక కొద్దిగా అవైలబుల్ ఉన్నది ఇంపార్టెంట్ విలేజ్లో మొదలు చేస్తాము, తర్వాత గ్రాడ్యువల్గా అన్ని జాలు చేస్తాము. రైట్ సార్, మరి ఈ క్యాంపులో వచ్చిన వారందరికీ అదేవిధంగా డాక్టర్స్కి కానివ్వండి, హైదరాబాద్ నుంచి వచ్చిన వారందరికీ, ఎవరైతే ఇప్పటివరకు పేషెంట్స్ వచ్చారో వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ మంచి క్యాంప్ అని అనుకోవడమే కాదు, అందరూ దీన్ని మళ్ళీ మళ్ళీ ప్రతి డాక్టర్ దగ్గరికి పోయి తమకున్న జబ్బులన్నీ, ఒక్కరికి ఒకే జబ్బు ఉండాలని రూల్ లేదు, 2 జబ్బు ఉండొచ్చు, అవన్నిటిని సరిగా యూటిలైజ్ చేసుకొని డాక్టర్లను కలిసి మందులు తీసుకునాలని మా అభిలాష. దానికి మేము సంతోషపడతాము, తర్వాత వాళ్ళు సంతోషపడతారు. రైట్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూస్తున్నారు కదా ఏదైతే పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నారు కదా, మరి ఇలాంటి క్యాంపులు ఇంకా మరిన్ని జరగబోతున్నాయంటూ వారు చెప్తా ఉన్నారు.